గారికి శ్రీరామ్ ఉంట శ్రీకృష్ణ అంట విడుదలకు సిద్ధమైంది అన్ని థియేటర్లోకి రిలీజ్ కాబోతుంది. శ్రీరామ్ ఉంట శ్రీకృష్ణలో మేము చెప్పాలనుకున్న కొత్త పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు హీరో హీరోయిన్ల మధ్య ఒక ప్రేమ కథ, వాళ్ళిద్దరు ప్రేమ కథని ఎలా సక్సెస్ చేసుకున్నారు అనే దాని మీదే ఇప్పటివరకు చాలా సినిమాలు చూసుంటారు. కాకపోతే ఈ సినిమాలో కొత్తగా మేము ఆవిష్కరించేది ఏంటంటే ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేయడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే మాక్సిమం ప్రతి తండ్రి తన కూతురికి పెళ్లి చేయడంలో ఏం ఆలోచిస్తాడంటే ఉద్యోగస్తుడా, ఆస్తిపరుడా, అమ్మాయిని బాగా చూసుకుంటాడా, అక్కడి వరకు ఆలోచిస్తాడు. అది కాదు, దాని తర్వాత ఇంకా ఉంది. అమ్మాయిని సరిగ్గా చూసుకోవడంతో పాటు అత్తమామను కూడా సరిగ్గా చూసుకుంటాడా లేదా, మనతో పాటు ఉంటాడా లేదా అని కూడా చాలామంది గమనించండి. ఒకసారి అమ్మాయికి పెళ్లి చేసేసి 20 సంవత్సరాల తర్వాత అమ్మాయిని పంపించేసి అమ్మాయి ఎక్కడో ఉంది, వీళ్ళు ఎక్కడ ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, బట్ ఆ మిడిల్ గ్యాప్లో ఏం మిస్ అయిపోయారని ప్రతి తండ్రి ఈరోజు ప్రతి తండ్రి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. ఆ ప్రాబ్లమ్ని చాలా అందంగా తెరకెక్కించాం. ఒక పల్లెటూరు కథ, ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడవలసిన కథ. ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రి తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే మా సినిమాలో మధుగారు ఆయన పాత్రకి జీవం పోశారు. నెక్స్ట్ మా హీరో హీరోయిన్లు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంతకుముందు చూస్తున్న చాలా సినిమాలు లవ్ స్టోరీలు చూస్తుంటారు, కానీ ఈ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాలో కూడా ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది, మ్యూజిక్ కూడా పాటలు అందరూ విన్నారు, చాలా బాగా కుదిరింది. టీమ్ చాలా కష్టపడి ఈ పిక్చర్ని ప్రొడ్యూస్ చేశాము. ఈ సినిమాని మేము 26వ తారీఖున ఈ నెల విడుదల చేస్తూ ఉన్నాము. చాలా కష్టపడి తీసిన పిక్చర్, అందరూ చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాం. ఈ కథ మామూలు కథ కాకుండా వేరేగా ఉంటుంది. ఇది ప్రేక్షకులందరూ చూసి ఆనందించి మాకు సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ వచ్చేసి మా టీంకు చాలా దగ్గరగా సంబంధం ఉందండి. మా డైరెక్టర్ గారు చెప్పిన కథను విని తొలి అడుగు మా ప్రొడ్యూసర్ గారు వేశారు. మా ప్రొడ్యూసర్ గారి అడుగులో డైరెక్టర్ గారి అడుగు, డైరెక్టర్ గారి అడుగులో డిపార్ట్మెంట్ అడుగు, డిపార్ట్మెంట్ అడుగులో ఆర్టిస్టుల అడుగు, ఇలా ఒకరి అడుగులో అడుగులు వేసుకుంటూ దానికి తగ్గట్టుగానే అడుగుతో అడుగు అడుగేసిందనే సాంగ్ రాశాను. అది మా చిత్రానికి హైలైట్గా నిలిచింది. చిత్రం ఈ నెల 26న మీ ముందుకు వస్తుంది. ఆడియో చాలా సక్సెస్ అయింది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమా చేసిన ఒక తృప్తి ఉంది. అలాగే 26వ తారీఖున మా సినిమా విడుదలవుతుందండి. డెఫినెట్గా అందరూ చూడాలి. మంచి సినిమాలు రావట్లేదు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు వచ్చిందండి సినిమా. మంచి సినిమా తీసాం, వస్తుంది, అందరూ ఆదరించాలి. మా టీము, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ మా కో ఆర్టిస్టులు అందరూ, లిరిక్ రాసిన లిరికిస్ట్ గిరిపట్ల గారు, అందరం కలిసి బాగా కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నానండి. అలాగే ఈ సినిమా ఎందుకు చూడాలనుకుంటే మాత్రం ఒక చిన్న రీజన్ చెప్తాను మీకు. మనం మర్చిపోయిన జ్ఞాపకాలని ఒకసారి తట్టి లేపుతుంది ఈ సినిమా. అంత మంచి సినిమా అండి ఇది. మీరందరూ చూసి ఆశీర్వదిస్తే మరిన్ని మీ సినిమాలు మేము చేస్తాం. ఇంకా ముందు ముందుగా కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ రావాలి, మంచి ఆర్టిస్టులు రావాలని కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటానండి. అలాగే మీడియా వాళ్ళు కూడా ఈ సినిమా చూసి బాగా ఎంకరేజ్ చేశారండి. ఒక మంచి సినిమాకి మేము ఉన్నామంటూ వాళ్ళు ముందుకు వచ్చారు. మీడియా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ. సరే, 26కి మూవీ రిలీజ్ అవుతుంది. మూవీ చాలా బాగా వచ్చింది, మ్యూజిక్ చాలా మంచి ఉంది, సో ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు అని మా టీం చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. మూవీ థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలంటే విలేజ్ అట్మాస్ఫియర్ ఫీల్ కావాలంటే అందరూ థియేటర్కే వెళ్ళి మూవీ చూడాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. టీం అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు, సో అవుట్పుట్ చాలా బాగా వచ్చింది మూవీది. అందరిదో హార్డ్ వర్క్ కనిపిస్తుంది మూవీలో. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్.